పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య కార్మికులకు 375 హైజీన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఐఆర్సీఎస్ ప్రెసిడెంట్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలో విపత్తులు వర్షాలు వచ్చినప్పుడు వారి సేవలను అందించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. జయహో జగనన్న, ఆంధ్రాకు జగనే కావాలి, జగనే రావాలి అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాదయాత్రలో నినదించారు. మళ్లీ మన రాష్ట్రానికి జగనన్నే సీఎం కావాలని శృంగవరపు కోట మండలం బొడ్డవర గ్రామం నుంచి తిరుమలకు 830 కిలోమీటర్లు 43 రోజుల పాటు పాదయాత్ర ప్రారంభించారు ఎమ్మెల్సీ ఇందుకూరి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపాడులో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. నైతిక విలువలు లేని 2 రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్, చంద్రబాబు ఇద్దరికీ నీతి నియమాలు లేవని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారికి యోగ నరసింహ అలంకరణలో సింహ వాహన సేవను ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీనివాసుని కళ్యాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జంగారెడ్డి దంపతులు నిర్వహించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నకిలీ సర్టిఫికెట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్ ఏ సర్టిఫికెట్ కావాలన్నా తక్కువ ధరకే దొరికేస్తోంది. ఏలూరుకు చెందిన దినేష్ అనే యువకుడు యూట్యూబ్ లో చూసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం నేర్చుకుని దందాకు తెరలేపాడు. చింతలపూడికి చెందిన సోంబాబు అనే వ్యక్తి ద్వారా సుమారు 50 మందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.